రేణిగుంట గ్రామ పంచాయతీ కార్మికుల పీఎఫ్డబ్ల్యూ స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆశాలకు వెంటనే న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్కి వారు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఏఐటీయూసీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వైఎస్ మణి మాట్లాడుతూ 20 నెలలకు పైగా రేణిగుంట గ్రామ పంచాయతీ కార్మికుల పీఎఫ్డబ్ల్యూ కట్ చేసి అకౌంట్లో జమ చేయకుండా నిధులను దుర్వినియోగం చేశారన్నారు. వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఈఓపీఆర్డీ సర్పంచ్లకి ఇప్పటికే తెలియజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. దీనిపై కలెక్టర్ జోక్యం చేసుకుని తమకి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి, కార్తీక్, రజాక్, సెల్వా తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పెట్టి ఇప్పటికీ దాదాపు 18 సంవత్సరాలు కావస్తా ఉంది. నిరంతరం 24 గంటలు ప్రజలతో మమేకమై ప్రజల యొక్క ఆరోగ్యమే ప్రథమ కర్తవ్యమైన ఈ రోజు ఆశాలు కట్టుబడి పనిచేస్తున్నారు. అలాంటి ఆశాలకు గౌరవం లేదు. మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ మొదలుకొని కింది స్థాయి ఏఎన్ఎంలు మొదలుకొని వేధింపులు రోజు రోజు పెరిగిపోతా ఉంది. కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా ఇంతవరకు ఇవ్వడం లేదు. వీళ్ళకి సెలవులతో కూడిన సెలవులు లేవు. ఒక ఆశా వర్క గర్భంగా ఉంటే ఆ డెలివరీ దాయిన 10 రోజుల క్రితం వీళ్ళు జాయిన్ అవ్వాలి. మీకు లీవు లేదని బెదిరిపోతాన్ని ఈరోజు ఈ అధికారులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఆశాలకి మేము జీతాలు పెంచుతున్నాం. ఆశాలకి ప్రభుత్వ ఉద్యోగస్తులు గుర్తించాలని ఏఐటీసీకి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల్ని అమలు పరుస్తూ ఉంది కానీ ఆశా కార్మికులకు ఇవ్వడం లేదు. ఈరోజు విక్రమమైన ఆశాలు కూడా పెన్షన్లు కట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ఒక జీవో తీసుకొని వచ్చింది. గ్రామాల్లో రోడ్లలో 10,000, పట్టణాల్లో 12,000 జీతం తీస్తే అలాంటి వాళ్ళకి సంక్షేమ పథకాలు వర్తిస్తారని ప్రభుత్వం ఇచ్చిన జీవోను కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తొంగలో తొక్కుతా ఉంది. ఈ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్మికులకు జీతాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో సెలవు విజయవాడ పిలిపించి ఈరోజు ఇప్పుడే ఇక్కడ వచ్చిన తర్వాతనే అందరినీ సస్పెండ్ చేస్తామని ప్రతి మెడికల్ ఆఫీసర్ బెదిరిస్తున్నారు. డిఎంఎస్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని అడుగుతున్నారు. మేము అడుగుతున్నాం డిఎంఎస్ గారిని, కలెక్టర్ గారిని, మెడికల్ ఆఫీసర్ని, మీకు చేతనైతే మీ వల్ల సమస్య పరిష్కారం అయితే వాళ్ళకి జీతాలు పెంచండి, వాళ్ళకు లీవులు ఇప్పించండి, వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించి తర్వాత వాళ్ళని సస్పెండ్ చేస్తారా ఏం చేస్తారనేది మళ్ళీ తెలుసుకుందామని ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి